సంవత్సరం అయింది ఇదే రోజున పోయిన సంవత్సరం దశావతారాలు వెంకటేశ్వర స్వామి గుడికి నేను మెంబర్ని దీనికి సంవత్సరం తర్వాత ఇవన్నీ ఉత్సవాలకి ఇక్కడ రావడం నాకు నిజంగా ఆనందంగా ఇది నాకు చాలా ఇష్టమైన గుడి ఇది నాకు దశావతార వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ జరిగే కార్యక్రమాలకి నాకు ఎప్పుడు నా కాంట్రిబ్యూషన్ ఉండదు అలాగే నేను లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మొత్తం మాట్లాడుతూ వచ్చాం రివ్యూ మీటింగ్స్ చేస్తాం జనసేన పార్టీకి సంబంధించి రివ్యూ మీటింగ్స్ చేస్తాం అలా రివ్యూ మీటింగ్స్ చేస్తూ ప్రతి ఎక్కువ చాలామంది నాయకులందరితో ఇంటరాక్ట్ అయ్యాం దాంట్లో బాగా నేను వచ్చే నెల ఆల్మోస్ట్ ఇది ఈ నెల రెండో వారం తర్వాత నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి ఎవరైతే బలంగా పనిచేస్తారో ఒక 15 నుంచి 30 మంది నాయక స్థాయి వ్యక్తులు బలమైన కార్యకర్తలు వీళ్ళందరినీ పిలిపించి ఎలక్షన్స్ ఎలా జరిగినాయి ఏమేం జరిగినాయి తప్పొప్పులు ఏంటి ఇవన్నీ పిలిపించి నేనే స్వయంగా మాట్లాడతాను 4 కమిటీస్ ఎవరు చైర్ చేయాలో ప్రకటించడం జరిగింది కొన్ని కమిటీలు పూర్తిగా వేశారు కానీ మండల స్థాయి దగ్గర నుంచి విలేజ్ స్థాయి దగ్గర నుంచి నియోజకవర్గపు స్థాయికి పార్లమెంట్ స్థాయికి ఎలాంటి కమిటీలు ఉండాలి అనేది నేను అవగాహన చేసుకోవడానికి ప్రతి బలమైన కార్యకర్తలతో పాటు బలమైన నాయకులు వీళ్ళందరితో పిలిపించి నేనే స్వయంగా అన్ని నియోజకవర్గాల నుంచి నేనే పిలిపించి నేను మాట్లాడి ఈ ప్రక్రియ ఈ నెల 2వ వారం నుంచి మొదలు పెడతాను 2వ వారం తర్వాత నుంచి మొదలు పెడతాను జూలై 2వ వారం వచ్చే నెల జూలై 2వ వారం నుంచి మొదలు పెడతాను ఈ ప్రక్రియ ఎందుకంటే ఇది మేము జనసేన పార్టీ నేను ఎస్టాబ్లిష్ చేసింది ప్రజలకు అండగా ఉండాలి కొత్త రాష్ట్రానికి వెనకబడిపోకుండా అందరికీ అండదండలుగా ఉండాలి అంతేగాని నాకు ఒక రోజుకో 2 రోజులకు కాదు నేను చాలా బలంగా నా జీవితకాలం నా ఆఖరి శ్వాస వరకు జనసేన పార్టీ నడిపిస్తాను కార్యకర్తలందరికీ నాయకులందరికీ నేను దశావతారం వెంకటేశ్వరం నుంచి నేను హామీ గుడి నుంచి హామీ ఇస్తున్నాను మీకు అండగా నిలబడతాను జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తాను జూలై 2వ వారం తర్వాత నుంచి మీ అందరిని నేను కలుస్తాను స్వామి సమక్షాన్ని సవినయంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ అండ్ జై అంటే నేను అక్రమ కట్టడాలు పర్యావరణ నిబంధనలకి మించి మాట్లాడదు బైక్ ఉంది కదా మీకు అనిపిస్తుంది పర్యావరణ నిబంధనలకు అతిక్రమించి ఇదేమవుతుందంటే నిబంధనలు అతిక్రమించిన ప్రదేశం లేదు భారతదేశం నేను కోరుకునేది కూడా నిబంధనలు అతిక్రమించిన ఎవరైనా సరే పెద్ద స్థాయి వ్యక్తులు కాదు చిన్న స్థాయి వ్యక్తులు ఇది అందరికీ సమానంగా జరగాలి అలాగే ప్రజావేదిక కూల్చివేస్తే దాంతోపాటు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ప్రెస్ మీట్లో కూడా ఇదే ప్రశ్నలు అడిగితే ఏ అక్రమ కట్టడాలు అన్ని ఎన్ని చోట్ల ఉన్నాయో సమూలంగా చిన్న పెద్ద అందరికీ సమానంగా తారతమ్యాలు లేకుండా ఎవరు అక్రమ కట్టడాలు చేసినా రైట్ పర్మిషన్స్ లేకుండా అనుమతులు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా కట్టినది ఏదైనా సరే ఖచ్చితంగా ఈ ప్రజావేదిక ఎలా కూల్చారు మిగతా కూడా అలా కూలిస్తే అప్పుడు నిజంగా ప్రభుత్వంపై నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది నేను ఆశిస్తున్నాను.